మార్వాడి మార్వాడి కమ్యూనిటీ వాళ్ళు మొత్తం దేశంలోనే నలభై నుండి నలభై ఐదు శాతం బిజినెస్లను నడుపుతూ ఉంటారు మనం సౌత్ సైడ్లో చూసుకుంటే వీళ్ళని మార్వాడి అని పిలుస్తాం అదే నార్త్లో చూసుకుంటే ఎక్కువగా వీళ్ళని మార్వాడి అని పిలుస్తారు ముందు నుంచే వీళ్ళకు డబ్బులపైన అలాగే బిజినెస్ల పైన చాలా గ్రిప్ ఉంటుంది చాలా పట్టు అనేది ఉంటుంది పైగా మనం ఒకసారి వీళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చూసుకుంటే కూడా అంత ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఉండరు ఇండస్ట్రీస్ విషయంలో కూడా చాలా లేట్గా వస్తారు ఇండస్ట్రీస్లో చూసుకుంటే అందరికన్నా ముందు బెంగాలీ ప్రజలు వస్తారు బెంగాలీ వర్గానికి చెందిన వాళ్ళు అందరికన్నా ముందు ఇండస్ట్రీస్ లో ఉన్నారు ఎడ్యుకేషన్ విషయంలో కూడా బెంగాలీ వాళ్ళే ముందు ఉంటారు మార్వాడి వాళ్ళకన్నా చాలా ముందుగా ఉంటారు సోషల్గా మోడర్న్ గా కూడా వీళ్లే ముందు ఉంటారు కానీ మనం ప్రస్తుతం ఈ టైంలో మనం ఇప్పుడు ఇండస్ట్రీస్ సెక్టార్ లో చూసుకుంటే బెంగాలీ వాళ్ళు చివరిలో కూడా కనిపించరు మార్వాడి వాళ్ళు ముందుకు వచ్చేస్తారు ప్రస్తుతం మార్వాడి వాళ్ళే ఈ ఇండస్ట్రీ సెక్టార్ లో పెద్ద రోల్ని ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నారు మనం మార్వాడి వాళ్ళని చాలా సింపుల్ గా చూడగానే గుర్తుపట్టేవచ్చు వీళ్ళు చాలా సింపుల్ గా బట్టలు వేసుకుంటారు మోడర్న్ బట్టలకు చాలా దూరంగా ఉంటారు వీళ్ళ దగ్గర బంగారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మెడలో గోల్డ్ చైన్స్ వేసుకుంటారు వీళ్లకు ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు చాలా స్వీట్ గా మాట్లాడుతూ ఉంటారు అందరికీ వాల్యూ ఇచ్చి మాట్లాడతారు చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు ఎంత మర్యాదగా మాట్లాడతారంటే ఇక మీరు ఒక దేశానికి రాజు అయినట్టు ఫీల్ అయిపోతారనమాట అంత మర్యాదగా మాట్లాడతారు ఇదే మార్వాడి వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఇంతే కాకుండా వీళ్ళ లైఫ్ స్టైల్ పైన కూడా ఎక్కువ డబ్బుల్ని ఖర్చు పెట్టారనమాట పెద్ద పెద్ద వాచెస్ పెద్ద పెద్ద కార్స్ కూడా ఉండవు వీళ్ళని చూసి మనం వీళ్ళు పేదవారా మరి ధనవంతులా అని గుర్తుపట్టలేమన్నమాట అంత సింపుల్గా ఉంటారు అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా ట్రావెలింగ్ కూడా చేయారన్నమాట ఒకవేళ ఇంట్లో పిల్లలకు జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తారు తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ డాక్టర్ దగ్గర కూర్చు నేను ఇప్పుడే వస్తానని చెప్పి రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకొస్తారన్నమాట అంటే వచ్చేటప్పుడు కొడుకుని చూపించుకుంటారు అలాగే రేషన్ షాప్కి వెళ్ళి సామాన్లు కూడా తీసుకుంటారు మార్వాడి వాళ్ళ తెలివి ఇలా ఉంటుంది అన్నమాట టైమ్ని అలాగే మనీని రెండుని బాగా కాపాడుకుంటారు వీళ్ళు బిజినెస్ చేసే విధానం కూడా చాలా పాతదన్నమాట చాలా సింపుల్ గా ఉంటుంది మెయిన్ గా మార్వాడి వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ బిజినెస్ ఎక్కువగా నడుపుతూ ఉంటారు ఎగ్జాంపుల్ ఒకవేళ ఏదైనా మార్వాడి షాప్ ఉందనుకోండి అందులో వాళ్ళ పెద్ద కొడుకు ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటాడు చిన్న కొడుకు స్వీట్స్ తయారు చేస్తూ ఉంటాడు అందరికన్నా చిన్న కొడుకు టేబుల్స్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు నానేమో కౌంటర్ లో కూర్చుంటాడు అన్నమాట అంటే ఇక్కడ మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి పని చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే లేబర్ కాస్ట్ అనేది జీరో అయిపోతుంది వేరే వాళ్ళని పనిలో పెట్టుకునే అవసరం లేదన్నమాట ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళే ఉంటారు కాబట్టి ఎక్కువసేపు పని నడుస్తుంది క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓనర్ లాగా పనిచేస్తారన్నమాట అంతేకాకుండా మనం ఒకసారి ఇండియాలో ఏవైతే పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయో డిమార్ట్ హల్దీరామ్ లెన్స్కార్ట్ మింత్రా ఓయో జొమాటో ఫ్లిప్కార్ట్ బజాజ్ ఇవన్నీ కూడా మార్వాడి వాళ్ళే గత కొన్ని సంవత్సరాలుగా డబ్బులు సంపాదించే కమ్యూనిటీస్ లో టాప్ కమ్యూనిటీలో మార్వాడి వాళ్ళే ఉన్నారు మరి వాళ్ళ బిజినెస్ లో వెనక ఖచ్చితంగా ఏదో ఒక సీక్రెట్ అనేది ఉండే ఉంటుంది ఈ వీడియోలో మనం ఆ సీక్రెట్ గురించే తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఆపర్చునిటీ సీకర్ అంటే వీళ్ళు అవకాశాలని వదులుకోరన్నమాట రెండు వేల ఐదులో లో మ్యాగజైన్ వాళ్ళు టాప్ త్రీ రిచెస్ట్ పర్సన్స్ ని ర్యాంక్ చేశారు అప్పుడు ఫస్ట్ ప్లేస్ లో బిల్ గెట్స్ ఉన్నాడు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఓనర్ సెకండ్ ప్లేస్ లో వారెన్ బఫెట్ ఉన్నాడు ఒక ఇన్వెస్టర్ థర్డ్ ప్లేస్ లో లక్ష్మీ మిట్టల్ ఉన్నాడు ఇతను ఇండియాలో ఉన్న స్టీల్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన ఓనర్ అన్నమాట ఇతను ఒక మార్వాడి బిజినెస్ మ్యాన్ ఆ సమయంలో బిల్ గేట్స్ డబ్బుల్ అన్ని కూడా కంప్యూటర్ టెక్నాలజీ మీద పెడుతుంటే ఆ టైంలోనే లక్ష్మీ మిట్టల్ డబ్బుల్ని స్టీల్ ఇండస్ట్రీస్ పైన పెట్టాడు కానీ ఎప్పుడైతే లక్ష్మీ మిట్టల్ స్టీల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మొదలు పెట్టాడో ఆ సమయంలో స్టీల్ ఇండస్ట్రీ అనేది చాలా ఎక్కువ లాభాల్లో ఉండేది కాదు చాలా నష్టాల్లో ఉండేది కానీ లక్ష్మీ మిట్టల్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో యార్సిలార్ మిట్టల్ పేరుతో ఒక చిన్న స్టీల్ కంపెనీని సెటప్ చేస్తాడు ఇప్పుడు ఆ కంపెనీ అనేది మొత్తం ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీగా ఎదిగింది మరి ఎలా ఎదిగింది ఎలా ఎదిగింది అంటే ఆపర్చునిటీస్ని చూసి అవకాశాలను వదులుకోకుండా పంతొమ్మిది వందల ఎనభైలో అందరూ కూడా డొమెస్టిక్ స్టీల్లో బిజినెస్ చేసేవాళ్ళు అంటే దేశంలో ఉన్న స్టీల్ పైనే బిజినెస్ చేసేవాళ్ళు కానీ లక్ష్మీ మిట్టల్ మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్లో బిజినెస్ చేయాలని ఆలోచించాడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా బిజినెసెస్ చేయాలని ఆలోచించాడు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో స్టీల్ ఇండస్ట్రీ విషయంలో పెద్ద ప్లేస్ అనేది ఎవ్వరికీ లేదు అందుకే తను మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో స్టీల్ బిజినెస్ ని ఎదిగేలా చేశాడు మార్వడి వాళ్ళ దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు అవకాశాలను వదులుకోరన్నమాట ఆపర్చునిటీస్ని అస్సలు మిస్ చేసుకోరు అందుకే ప్రతి దాంట్లో బిజినెస్ ని వెతుకుతూ ఉంటారు సెకండ్ వన్ సెల్ఫ్ మేనేజ్మెంట్ మార్వాడి వాళ్ళు ఎవరితోనన్నా పని చేపించుకొని కానీ కౌంటర్ లో మాత్రం వాళ్లే కూర్చుంటారు క్యాష్ కౌంటర్ లో వాళ్లే కూర్చుంటారు ఏవైతే సామాన్లకు సంబంధించిన లెక్కలు ఉంటాయో ప్రతి ఒక్క రూపాయిని కూడా వాళ్లే క్యాల్కులేట్ చేస్తారు డబ్బుల విషయంలో వీళ్ళు ఎవరిని నమ్మరు అంతేకాకుండా ఎంత మాల్ అనేది వచ్చింది ఎంత అమ్ముడు పోయింది ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి ఎవరెవరి దగ్గర నుంచి ఎన్ని డబ్బులు రావాల్సి ఉంది ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాసి ఉంచుకుంటారు థర్డ్ వన్ ట్యాక్స్ వీళ్ళు మాట్లాడని ట్యాక్స్ కట్టరన్నమాట వీళ్ళకి లీగల్ గా ట్యాక్స్ ని ఎలా కాపాడుకోవాలో తెలుసు అన్నమాట గవర్నమెంట్ వాళ్ళకు కూడా వీళ్ళ జేబుల నుండి డబ్బుల్ని తీయించడం చాలా కష్టమైన పని ఫోర్త్ వన్ ఇన్కమ్ స్ట్రీమ్స్ వీళ్ళ మెయిన్ ఇన్కమ్ అనేది బిజినెస్ ద్వారానే వస్తాయి వ్యాపారాల ద్వారానే వీళ్ళకి డబ్బులు అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట వీళ్ళకు ఖచ్చితంగా స్వీట్ షాప్స్ కానీ బట్టల షాప్లు కానీ గోల్డ్ షాప్స్ కానీ ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళకి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది చాలా ప్రాపర్టీస్ నుండి రెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట తర్వాత ఇంట్రెస్ట్ ఇన్కమ్ వడ్డీలు అన్నమాట మార్వాడి వాళ్ళు ఎక్కువగా చుట్టాలకు అప్పులు ఇస్తారు అన్నమాట దాంతో రిలేషన్ కాపాడుకుంటారు వడ్డీలను కూడా వసూలు చేస్తారు తర్వాత వీరు డబ్బుల్ని ఎక్కువగా ఖాళీగా ఉండనివ్వరన్నమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు ఎక్కువగా స్టాక్స్ లాంటివి అర్థం అవ్వకున్నా సరే ప్రాపర్టీస్ లో గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు వీళ్ళు ఎంతైతే సంపాదిస్తారో అందులో నుండి చారిటీస్ కి కూడా డొనేట్ చేస్తూ ఉంటారు ఊర్లలో ఏదైనా కడుతున్నారని తెలిస్తే ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నాయంటే చందాలు ఇవ్వాల్సి వస్తే వీళ్ళు ముందుగా డొనేట్ చేస్తారు ఫిఫ్త్ వన్ లాంగ్ టర్మ్ విజన్ మార్వాడి వాళ్ళు ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ గురించి ఆలోచించారన్నమాట వీళ్ళు ఎప్పుడైతే బిజినెస్ ని స్టార్ట్ చేస్తారో ఆ బిజినెస్ అనేది కొన్ని జనరేషన్స్ వరకు ఆ బిజినెస్ నడవాలి అని ఆలోచించి పెడతారన్నమాట వీళ్ళు వ్యాపారాలను మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్ లో ప్రాఫిట్ రాకున్నా సరే స్టార్టింగ్ లో లాభాలు రాకున్నా సరే వాళ్ళకి ఏం ఫరక్ పడదన్నమాట ఎందుకంటే వీళ్ళ ఫోకస్ అనేది ఎప్పుడు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ పైన ఉంటుంది ఫ్యూచర్ ని కాపాడుకోవడానికి ప్రెసెంట్ ని రిస్క్ లో పెడతారనమాట అందుకోసమే స్టార్టింగ్ లో బిజినెస్ లో ఏదైనా కొంచెం ప్రాఫిట్ వచ్చినా సరే వాటిని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు దాంతో బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది వీళ్ళు రిలేషన్షిప్ ని కూడా లాంగ్ టర్మ్ గా ఉంచుకుంటారు అన్నమాట వాళ్ళ కస్టమర్స్ అవ్వని సప్లయర్స్ అవని ఎంప్లాయీస్ అవ్వని ఎంత కింద మీద పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ మారరు ఎందుకంటే వీళ్ళు నమ్మకం పైన బిజినెస్ అంతేకాకుండా వీళ్ళు వీళ్ళ పిల్లలకు కూడా బిజినెస్ ఉంటారు ఇలాంటి ఇంపార్టెంట్ స్కిల్స్ ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ కి నేర్పిస్తూ ఉంటారు నెక్స్ట్ సిక్స్త్ వన్ వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్ వీళ్ళు ప్రొడక్ట్స్ వస్తువులని వాల్యూ బేసిస్ పైనే కొంటారు అన్నమాట ఆ వస్తువు అనేది ని జస్టిఫై చేయకపోతే వాళ్ళు దాన్ని కొనరు ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో కొందరు కాళ్ళకు వేసుకునే చెప్పుల్ని కూడా పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు పెట్టి కొంటున్నారు కొంతమంది అయితే కొన్ని లక్షలు పెట్టి మరీ ఉంటారు మార్వాడి వాళ్ళు మాత్రం ఇలా అస్సలు చేయరన్నమాట ఒకవేళ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లి యాభై వేలు పెట్టి చెప్పుల్ని కొన్నామని అంటే ఎందుకు ఈ చెప్పులలో బంగారం ఉందా అని అడుగుతారు ఇవే చెప్పులు ఐదు వందలు కూడా దొరుకుతాయి కదా అని రిటర్న్ మీకే సెటర్ వేస్తారు మార్వాడి వాళ్ళకి మీరు నార్మల్ ప్రైస్ లో కూడా అన్నమాట వాళ్ళు షాప్ ఓనర్ దగ్గర బేరం ఆడి ఆడి మరీ తీసుకుంటారు ప్రతి విషయంలో ప్రతి ప్రోడక్ట్ ని తక్కువ కొనుక్కోవాలి అనుకుంటారు వాళ్ళు ఏ వస్తున్నా కొనుక్కునేటప్పుడు ఆ వస్తువు యొక్క ఫ్యూచర్స్ పైన ఎక్కువగా ఆలోచించారనమాట వాళ్ళ ఫోకస్ అంతా ఆ ప్రైస్ ఉంటుంది అదే మనం ఏవైనా సామాన్లు వాళ్ళ షాప్ లో అమ్మేది ఉంటే ఒక్క రూపాయిని కూడా తక్కువ చేయరు అన్నమాట వాళ్ళు నెక్స్ట్ సెవెంత్ వన్ కాస్ట్ కంట్రోల్ మార్వాడి వాళ్ళు మాట్లాడకుండా ఒక్క రూపాయిని కూడా ఖర్చు పెట్టారన్నమాట వాళ్ళ కోసం కావచ్చు బిజినెస్ కోసం కావచ్చు వీళ్ళు ముందు నుంచే ఎఫిషియెంట్ గా పనిచేస్తారు మినిమం వేస్టేజ్ లో మాక్సిమం అవుట్పుట్ ని బయటికి తీసుకొస్తారన్నమాట బడ్జెటింగ్ అలాగే ఫైనాన్షియల్ విషయాలను చాలా సీరియస్ గా తీసుకుంటారు వ్యాపారాలలో డబ్బుల్ని కాపాడుకోవడానికి కొత్త కొత్త దారుల్ని వెతుకుతూ ఉంటారు స్టాఫ్ ని కూడా చాలా లిమిటెడ్ గా ఉంచుకుంటారు ఎంతమంది అయితే వీళ్ళతో పని చేస్తారో వాళ్ళందరినీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ గా ట్రీట్ చేస్తారు ఇది వచ్చేసి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో